హాయ్ పీపుల్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా. వీడియోని చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అందరికీ నా నమస్కారం. ఈ వీడియో ఒక ఓల్డేజ్ హోమ్ గురించి. ఇది హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ముకుందాపురం అనే గ్రామం. ఇది ఆశ్రమం పేరు ఇందిరా అనాథ వృద్ధాశ్రమం. ఆశ్రమం లోపలికి వెళ్దాం రండి. అక్కడి ఉంటున్న వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను ఈ ఆశ్రమంకి మా అమ్మతో కలిసి వచ్చా. ఇప్పుడు మీ వచ్చిన సమయంకి టైము 11 AM అవుతుంది. ఆశ్రమం లోపలికి రాగానే చాలా పచ్చగా ప్రకృతితో నిండి ఉంది. ఎటు చూసినా చెట్లు కనిపిస్తున్నాయి. ఆశ్రమం ఎంట్రన్స్లో ఒక గుడి కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఆశ్రమం మొత్తం చూపిస్తా, చూడండి ఎలా ఉందో. ఇక్కడ రూమ్లలో బీరోలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఎవరి వస్తువులు వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటారంట. మేము వచ్చేసరికి భోజనాలు చేస్తున్నారు అందరూ, చూడండి. ఇక్కడ అన్నం తింటున్న ఆమె మతిస్థిమితం కోల్పోయిందంట. ఇక్కడ అందరిని చూస్తుంటే మనసుకు చాలా బాధగా ఉంది. మొత్తం 25 మంది వృద్ధులు అనాథలు ఉన్నారంట ఇక్కడ. భోజనంలో ఏం వంటలు ఉన్నాయో చూద్దాం రండి. మజ్జిగ, పప్పు, పులిహోర, దొండకాయ కర్రీ, అన్నం. ఇక్కడ ఉన్నవారిని అడిగి ఆశ్రమం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామం అనాథ ఆశ్రమం, ఇందిరా వృద్ధ మహిళ అనాథ ఆశ్రమం అండి ఇది. నాగిరెడ్డి విజయమ్మ గారు మాకు అందరికీ ఇక్కడ అన్నం కూరలు కానీ మాకు ఏదైనా మాకు ఏ లోటు లేకుండా కూడా ఇక్కడ మేము 25 మంది దాకా ఉన్నాం వృద్ధ మహిళ అనాథ ఆశ్రమంలో. మాకు అందరినీ చిన్నపిల్లల టాబ్లెట్లు కానీ మందులు కానీ ఏది అవసరం ఉన్నాయి కానీ మాకు ఆమె తెచ్చి ఇస్తుంది. మా తాతలందరూ సాయం అమ్మకి సాయం చేస్తుండ్రు. ఇక్కడ ఆశ్రమంలో మాకు ఏ లోటు లేదండి. చచ్చిపోయిన వారిని కూడా దానం చేయటం కానీ మాకు అందరిని చూసుకోవటం కానీ అమ్మమ్మలు చిన్నపిల్లలాగా ఒక బిడ్డలాగా సాదుకుంటుంది అందరినీ. ఇక్కడ ఉన్నా లేకున్నా మమ్మల్ని మాకు అమ్మ అయిపోయిందాతలు కొంచెం సాయం చేయమని మేడానికి కొంచెం మీ అందరు వంతు కూడా మాకు కొంచెం సాయం చేయమని మేము అందరం మీ అనాథ ఆశ్రమం తరఫున మీకు హృదయపూర్వక ప్రయంగితలు తెలుసుకుంటున్నాం. మొత్తం 25 మంది ఉంటున్నామండి. మొన్న నిమజ్జన 4 చనిపోయారు. మేడం గారే దానం చేసుకుంది. ఇక్కడ వాళ్ళకి ఎవరు రాకున్నా ఆమె మమ్మల్ని అందరినీ చూసుకుంటా వాళ్ళని దానం చేసుకుంది వాళ్ళని. మొన్న పోయిన నెలలోనే 4 చనిపోయారు ముసలి. ఆమెకు నడపటం కొంచెం సాయం చేయమని మేము అందరం మా తరఫున మేము అడుగుతున్నామండి. మేము అనాథరం తూరు నుంచి, కోదాడి నుంచి, మరి తొగర్రాయి, ఎర్రారం, గుడిబండ, అనంతగిరి, పరాకత్గూడెం, చిమ్మిరాల నుంచి ఎవరు లేని వారు వచ్చినా కూడా అన్నం లేకున్నా, గుడ్డ లేకున్నా, మంచం లేకున్నా, ఏది లేకున్నా మేడం గారు అన్నీ మనకు సౌకర్యాలు కల్పిస్తుంది. ఎక్కడ ఏమి లేకున్నా అన్నం ఇక్కడ మనకు ఆశ్రమంలో అందరికీ మంచిగా జరుగుతుంది. మీరు ఎవరు లేని వాళ్ళు ఉన్నా ఇక్కడికి మా ఆశ్రమంకు మాకు తోడుగా మీరు రావాల్సిందిగా మీరు కూడా పంపించండి. ఒకవేళ ఎక్కడ ఎవరున్నా కూడా అనాథలు ఉంటే ఇక్కడ ముకుందాపురం గ్రామం ముందు నాగిరెడ్డి విజయమ్మ గారు అనాథ ఆశ్రమంకు పంపించండి. మీ అంత సహాయంగా ఆమె అన్నీ చూసుకుంటుంది వాళ్ళని. మాకు ఏ లోటు రాకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ మాకు జరుగుతున్నాయి. మాకు ఇంట్లో మా కొడుకులు బిడ్డలు ఎవరు చూడకున్నా కూడా ఆ ముందు మాకు ఇంత మాకు సహాయం జరుగుతుంది. మీరందరూ కూడా మీరు ఇక్కడికి రావాలని మేము వేడుకుంటున్నాం. మేము అనాథలు ఇక్కడ మాకు అనాథలు కూడా మీకు తగ్గ సహాయం చేయమని మేము చేతులు ఇచ్చి నమకరించుతున్నాం మీకు. సార్ మాది బరగతిగూడెం.
నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉంటే, బిడ్డ పెళ్లి చేసిన పెద్ద పెద్ద కొడుకు చచ్చిపోయింది, ఒక కొడుకు ఉంటే హైదరాబాద్లో బతుకుతుంది సార్, నాకు బతుకేం లేదు. అమ్మ దగ్గరికి వస్తే అమ్మ నువ్వు నా అమ్మలా నా తల్లి లాంటిదే, నువ్వు నా కాడ ఉండు, నా కాడ బతుకు, నీకేం లోటు రాయని అని, నీకేది నీకేం జబ్బు వచ్చినా రోగాలు వచ్చినా నేను మంచిగా చూసుకుంటాను, నువ్వేం పని చేయకున్నాను, ఆశ్రమంలో నిలబడితే చాలు అని అమ్మ నాకు ఈడ ఉంచింది. మీకందరికీ వందనాలు. ఏం పేరు? నా పేరు కౌశల్య. మా అమ్మగారితో వాళ్ళు రోజు ఎలా ఉంటున్నారో, వాళ్ళ మేడం ఎలా వాళ్ళని చూసుకుంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం చాలా బాగా చూసుకుంటుందని చెప్తున్నారు. వచ్చి అడుగుతుంటారా మిమ్మల్ని? అడుగుతారు. వీడియోలు ఫోటోలు ఎవరైనా తీసుకుని అడుగుతారు. విలేకరులు వీళ్ళు వస్తారు, అందరు అడుగుతుంటారు. నమస్తే మేడం. చేస్తున్నారండి మాకు. మీరు కూడా మీ వంతు సాయం చేసి ముసలి ఎక్కడున్నా కూడా మాకు ఆసనం మేడానికి సాయం చేయండి. మేడం గారు ఇప్పుడే వచ్చారు. ఒక ముసలాయనకి కంట ఆపరేషన్ చేయించడం కోసం సూర్యాపేట వెళ్ళి 2 డేస్ అక్కడే ఉండి ఇప్పుడే వచ్చారంట. వెళ్దామని ఇంటికి వెళ్తున్న టైంలో మేడం వచ్చేసారు. ఇప్పుడు మేడం ఇంటర్వ్యూ తీసుకుందాం మనం. మాది మునగాల మండలం, ముకుందాపురం గ్రామం, డిస్టిక్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్. నా పేరు రాగిరెడ్డి విజయమ్మ. సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క నాది ఆశ్రమం నడిపిస్తున్నాం. ఈ యొక్క ఆశ్రమంలో 25 నెంబర్స్ తోటి స్టార్ట్ చేసిన. ఈ 25 నెంబర్స్ కూడా దిక్కులేని అనాథలు, అనాథల వృత్తుల హోల్డేజ్ హోమ్ ఇది. ఏ దాతల సహాయం సహకారాలు లేకుండా, ఏ గవర్నమెంట్ నిధులు లేకుండా మేము ఇన్నాళ్ళ నుంచి కూడా మా సొంత సాయశక్తులతోటి నడుపుకుంటూ వచ్చినాం. ఈ కొంతకాలం నుంచి దాతల సహకారంతో ముందుకు నడుపుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది చనిపోయిన వారిని కూడా దానం చేయటం, అనాథ పిల్లలు చాదటం, మేము ఎంతోమందికి ఇంకా ఎన్నో సేవలు చేసుకుంటూ వచ్చినాం. సొంత ఆస్తులు కూడా అమ్ముకొని కొన్ని పెట్టి మేము ఈ ఆశ్రమాన్ని నిర్వహించినాం. ఇప్పుడైనా ముందుకు దాతలు ఎక్కడో పుట్టినరోజులు ఏదో ఏదో అంత ఖర్చులు పెడుతుంటారు. ఆ పుట్టినరోజులు కూడా ఇలాంటి అనాథలకి కొంచెం అన్నదానం, అలాంటి సాయ సహకారాలు ఇస్తే మనకెంతో భగవంతుడు మానవ సేవే మాధవ సేవ అని మనకి దేవుడు మనకి మన కుటుంబాలకు కూడా మనకి ఉపయోగం ఉండేట్టుగా మనకి భగవంతుడు ఈ అనాథల దీవెనలు ఉంటాయి. అందుకే ఎవరైనా దాతలు పెళ్ళిళ్ళున్నా ఇట్లా ఫంక్షన్లున్నా ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి అందరూ దాతలు ఆదుకొని కొంత సాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ నుంచి తేజ గారండి మా అనాథ ఆశ్రమకు వచ్చారండి. మమ్మల్ని అందరిని అడిగిండు. మమ్మల్ని మేము కూడా మా ఆయన చెప్పుకున్నాం. మీ వంతు సాయం ఏమన్నా ఉంటే డబ్బులు కానీ ఏది కానీ సాయం చేయమని మేము మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాం అండి. మీ వంతు సాయం మాకు మేడం గారు అన్నీ తీసుకొచ్చి మాకు అన్ని ఎల్లదీయటం పెట్టింది. కొంచెం మీ సాయం చేయమని మా ప్రార్థన. మీరు ఎవరికైనా అనాథ ఆశ్రమంకి సాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఆర్ పేటిఎం చేయగలరు. సైనింగ్ ఆఫ్ మీ జేవి తేజ.